ஹலோ, குட் மார்னிங் சார். ரஞ்சித். ஏன் ரஞ்சித்? మీతో మాట్లాడాలి అన్నాను కదా సార్. గో హెడ్. ఫోన్లో కాదు సార్, పర్సనల్గా మాట్లాడాలి. కలవచ్చా సార్? దేని గురించి? ఐ వుడ్ లైక్ టు మీట్ యూ సార్. ఓకే, ఆఫీస్కి వెళ్తున్నాను, వచ్చే. థ్యాంక్ యూ సార్. ఏసీపీ సార్, రండి. సెల్వస్వామికి సంబంధించిన ఓల్డ్ ఫైల్ సార్. సార్, కమ్ ఇన్ రంజిత్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, కూర్చో. తాతయ్య మీకు థ్యాంక్స్ చెప్పన్నారు సార్. నాకెవరు థ్యాంక్స్ అక్కర్లేదు రంజిత్. నేను ఏ ఉద్దేశంతో ఇదంతా చేశానో మీకు చెప్పాను. అలా మీరు బ్రతకండి, దట్స్ ఎనఫ్ ఫర్ మీ. సరే, ఏదో చెప్పాలన్నా? మీరన్నది నిజమే సార్. ఇంతకాలం నాకు జీవితం విలువ అర్థం తెలీదు, ఒక ధ్యేయం లేదు, ఏదైనా సాధించాలన్న తపన లేదు. నథింగ్ సార్, ఐ వాజ్ నథింగ్. ఎంతసేపు ఎంజాయ్మెంట్, ఎగ్జైట్మెంట్, థ్రిల్స్ కావాలి. వాటి కోసం అడ్డమైన అలవాట్లు చేసుకున్నాను, ప్రాణాల మీదకి తెచ్చే అర్థం లేని పనులని చేశాను. జస్ట్ కొట్టుకుపోయానంతే. మీరు ఆపకపోతే అలా ఎంత దూరం కొట్టుకుపోయేవాణ్ణో, ఇంకెంత దిగజారిపోయేవాణ్ణో తెలీదు. మీరు ఆపారు సార్. మమ్మల్ని అరెస్ట్ చేశారు. స్వేచ్ఛను పోగొట్టుకున్నాక తెలిసింది స్వేచ్ఛ విలువేంటో. మమ్మల్ని అనాథ శరణాలయాలకి, స్లమ్స్కి పంపించి అక్కడ పనులు చేయమన్నారు. పేదరికం ఏంటో, కష్టం ఏంటో అప్పుడు తెలిసింది. వాళ్లతో పోల్చుకుంటే నాకున్నదేంటో అర్థమైంది. ఐఎమ్ లక్కీ సార్. దేవుడు నాకు చాలా ఇచ్చాడు సార్, అది అప్రిషియేట్ చేయకుండా ఇంతవరకు ఏవేవో చేసేశాను. ఇదివరకు మీరు మాతో ఒక మాట అన్నారు సార్. ఏదైనా సాధించండి. మీ పేరెంట్స్ మిమ్మల్ని చూసి తలెత్తుకునేలా, ఈ దేశం మిమ్మల్ని చూసి గర్వపడేలా ఏదైనా చేయండి. మీ వయసు, ఎనర్జీ, తెలివితేటలు, డబ్బు ఇలాంటి అడ్డమైన యాక్టివిటీస్ మీద కాకుండా సమాజానికి ఉపయోగపడడానికి వాడండి. రేసింగ్ అంటే థ్రిల్, ఎక్సైట్మెంట్, ప్రమాదం, ప్రాణాలు పోయే రిస్క్. ఇదే మీకు కావాలనుకుంటే ఆర్మీలో చేరండి, పోలీస్ ఫోర్స్లో చేరండి. అదే థ్రిల్, అదే డేంజర్. కాకపోతే మీ బతుకి, చావుకి రెండింటికి గొప్ప విలువ ఉంటుంది. ఆ రోజు మీ మాటల్ని లెక్క చేయలేదు, ఈరోజు గౌరవిస్తున్నాను సార్. నేను పోలీస్ సర్వీసులు చేరాలని నిర్ణయించుకున్నాను సార్. ఎక్సలెంట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈలోగా నాకు ఇంకొక పని చేయాలనుంది సార్. ఏంటి? నిజంగానే ఇక్కడ డ్రగ్స్ సమస్య ఎక్కువగా ఉంది సార్. నాలాగే చాలామంది స్టూడెంట్స్ దీనికి అలవాటు పడుతున్నారు. దీన్ని ఆపాలి సార్. అందుకు నా వల్ల ఏమవుతుందో అది చేయాలనుంది సార్. ఐ వాంట్ టు డూ మై బిట్. ఏం చేస్తావు రంజిత్? నేను మళ్ళీ డ్రగ్స్ తీసుకుంటున్నట్లు యాక్ట్ చేస్తాను సార్. ఎలాగో ఒకప్పుడు ఎడిక్ట్ని, పైగా హోమ్ మినిస్టర్ మనవాణ్ణి ఎవరు అనుమానించరు. నేను మళ్ళీ వాళ్ళని కాంటాక్ట్ చేస్తాను. డ్రగ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది ఎవరో, వాళ్ళకి సప్లై చేస్తుంది ఎవరో, అసలు ఎక్కడి నుంచి డ్రగ్స్ ఇక్కడికి వస్తున్నాయో అంత కనుక్కుంటాను సార్. నో, ఇట్స్ టూ రిస్కీ.
డ్రగ్స్ బిజినెస్ అంటే ఆటలు కదా రంజిత్. ఎంత డబ్బుందో అంత డేంజర్ ఉంది. వాళ్ళకి నీ మీద ఏమాత్రం అనుమానం వచ్చినా నువ్వు ప్రాణాలతో ఉండవు. నువ్వు హోమ్ మినిస్టర్ మనోడైనంత మాత్రం నిన్ను స్పేర్ చేస్తారనుకోకు. దే విల్ కిల్ యూ. జాగ్రత్తగా ఉంటాను సార్. లేదు రంజిత్, ముందు నువ్వు నీ చదువు పూర్తి చేయి. స్టే అవే ఫ్రమ్ ఆల్ దస్. రేపు పోలీస్ ఆఫీస్ అని అయితే ఇలాంటి రిస్కులు తీసుకున్నా సార్? అప్పటి విషయం మీరు వేరే నేను అనుకోవటం లేదు సార్. ఇది ట్రైనింగ్ అనుకుంటున్నాను. ఐ రియలీ వాంట్ టు డూ ఇట్. తొందరపడద్దు. బాగా ఆలోచించాను సార్. ఈ విషయం గురించి డీటెయిల్గా ఇంకొకసారి మాట్లాడుకుందాం. విల్ టాక్ లెటర్. ఈలోగా నువ్వేం చేయకు. అలాగే సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. నీలో ఈ మార్పు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది రంజిత్. బాయ్ అండ్ టేక్ కేర్. బాయ్ సార్. ఎవరు అరెస్ట్ చేస్తానంటావు? నేనెవరో తెలుసా? రంజిత్, హోమ్ మినిస్టర్ మనవండి. నన్ను అరెస్ట్ చేస్తానంటావు? నీ సంగతి చెప్తాను. రేపు అదే చోట అదే టైంకి రేసింగ్ చేస్తాను. నన్ను ఆపడానికి నువ్వు ఉంటావో లేదో చూద్దాం. హలో, ఎలా ఉన్నావు శాంతి? బాగున్నానమ్మా, మీరు? చాలా చాలా బాగున్నావు. భోంచేసావా? లేదమ్మా, సార్ 10 నిమిషాల్లో వచ్చేస్తానన్నారు. నువ్వలా ఎవరికోసం వెయిట్ చేయకూడదని చెప్పానా? 10 నిమిషాలేనమ్మా, అంతకన్నా వెయిట్ చేయను. సరే, ఇప్పుడు నీకేం సహించదు. ఏం తినాలన్నా వెగటుగా ఉంటుంది. అలా అని తినడం మానేయకూడదు. అన్నీ తినాలి. పాలు, ఫ్రూట్ జ్యూస్ తాగుతున్నావు కదా. నీకేమన్నా స్పెషల్గా తినాలనిపిస్తే ఏం మొహమాట పడకుండా నాతో చెప్పు, నేను చేసి పంపుతాను. అలాగేనమ్మా. ఏంటో, ఈ టైంలో జాగ్రత్తగా చూసుకోవడానికి వెంట పెద్దవాళ్ళు ఉండాలి. నీ చుట్టూ అంతా మగపిల్లలే. ఆడపిల్ల ఉందంటే ఆ పసిది కీర్తన ఒక్కటే ఉంది, తనకేం తెలుస్తుంది? నువ్వు ఒక పంచే శాంతి, 7 నెలలు పెట్టగానే ఇక్కడికొచ్చే, నేను చూసుకుంటాను. కాన్పు కూడా ఇక్కడే జరగని. బాబుకు 3 నెలలు వచ్చాక వెళ్ళొచ్చులే. అంతవరకు మాతోనే ఉండు, సరేనా? ఆలోచిస్తున్నావేంటి? పరాయి వాళ్ళింట్లో ఎలా ఉండాలి అనుకుంటున్నావా? ఇదిగో అంకుల్ మాట్లాడతారట. ఏం తల్లి, మొహమాట పడుతున్నావా? నేను వత్సం మీ నాన్నలా ఉన్నానన్నావు. ఉమ్మని అమ్మా అని పిలుస్తావు. మరి మేమిద్దరం నీకు అమ్మా నాన్న అనుకో. నిజంగా నువ్వు మా కూతురు అయితే మేం పిలవమా? నువ్వు రావా. పిలవటం మా బాధ్యత, రావటం నీ హక్కు అనుకుని వచ్చేస్తావుగా. అలాగే ఇప్పుడు రావాలి. తప్పకుండా వస్తాను అంకుల్. నేను ఆర్కేతో కూడా మాట్లాడతాను. ఉంటాను తల్లి. బాయ్ అంకుల్. బాయ్ శాంతి.
బాయ్ అమ్మా. అయ్యో శాంతి, ఏడుస్తున్నావు ఏంటి? ఏం లేదు. అనయ్య కీర్తన, శాంతి ఏడుస్తోంది. ఏం లేదు శాంతి. ఏమైంది? ఏమైంది శాంతి? ఎందుకు బాధపడుతున్నావు? ఏమైనా ప్రాబ్లమా? డాక్టర్ దగ్గరికి వెళ్దామా? ఏమైందో చెప్పు శాంతి. శాంతి ఏమైంది? బాధపడట్లేదు, చాలా చాలా సంతోషంగా ఉన్నాను. నారాయణరావు గారు ఫోన్ చేశారు, ఎంత ప్రేమగా మాట్లాడారు. నన్ను 7 నెలలు అక్కడికి వచ్చేయమన్నారు. వాళ్లే నన్ను చూసుకుంటారట. సార్ నా జీవితంలోకి రావటమే గొప్ప అదృష్టం. అన్నయ్యలు కూడా వచ్చారు, ఇప్పుడు అమ్మా నాన్నలు కూడా వచ్చినట్లు అనిపిస్తుంది. ఇంత సంతోషంగా ఉండగలని కళ్ళ కూడా అనుకోలేదు. భయపెట్టేశావు కదా శాంతి, ఇదిగో చూడు, నీకెంత సంతోషం వచ్చినా కళ్ళల్లో నీళ్లు మాత్రం రానివద్దు. మాకు హార్ట్ అటాక్ వస్తోంది. అలాగే సార్ ఇంత సంతోషం చూస్తే భయం వేస్తుంది, ఏమవుతుందోనని. ఏం కాదు, పిచ్చి పిచ్చి భయాలు పెట్టుకోకు. ఏం కాదు, ఎంట్రా
ఆర్కి వదిలేసెలవా. ఏంటి ఆర్కి? నేను చేయకో, వదిలే ప్లీజ్. ఏరా, భయం వేస్తుందా? భయం లేదన్నావు కదరా, మరి ఇదేంట్రా? నా కోసం నేను ఎప్పుడు భయపడలే సెల్వా. నేను అడుగుతుంది శాంతి కోసం. ఎన్నో ఏళ్ల తర్వాత తను మొట్టమొదటిసారి సంతోషంగా ఉంది. తన ప్రపంచం మొత్తం ఆర్కేనే. ఆర్కేకివన్నైతే తను తట్టుకోలేదు, చచ్చిపోతుంది. అందుకే అడుగుతున్నాను. శాంతి ఎవర్రా? నాకేమవుతుంది? నువ్వే నాకేం కావు, ఇక నీ చెల్లెలు నాకేమవుతుంది? తను బాధపడితే నాకేంటి, చస్తే నాకేంటి? అలా అనుకు సెల్వా. చూడు, నీ శత్రుత్వం నాతో, నీకేమున్నా నాతో తెలుసుకో. మిగతా వాళ్ళు ఎందుకు బాధ పెట్టడం? నీతో శత్రుత్వం పగ, నిన్ను నీ వాళ్ళందరినీ అతి దారుణంగా చంపుతే గాని పోదురా. మిగతా వాళ్ళు ఎందుకు బాధ పెట్టడం? నీతో శత్రుత్వం పగ, నిన్ను నీ వాళ్ళందరినీ అతి దారుణంగా చంపుతే గాని పోదురా. కానీ మిమ్మల్ని చంపొద్దని ఆ పిచ్చిదుందే మా అమ్మ, ఆవిడ ఉట్టేయించుకుంది. ఆర్కేని తప్ప మీ అందరినీ వదిలేస్తానని నేను అమ్మకి మాటిచ్చాను. లేకపోతే మీ వాళ్ళు రోజుకొక్కరు శవాలై నీ కళ్ళ ముందుండేవాళ్ళు. అది జరగట్లేదు, సంతోషించు. ఇంకా ఆర్కేని వదిలేయమని అడుగుతున్నావా? నన్ను చంపేసల్వా, ఆర్కేని వదిలేసే. నువ్వు మామికి మాటిచ్చావు కదా, నేను మామితో చెప్తాను. నువ్విచ్చిన మాట నుంచి నేను విడుదల చేయమని చెప్తాను. నన్నేం చేసినా పర్వాలేదు, నా వాళ్ళని మాత్రం సుఖంగా ఉండనే. పోరా, నువ్వెంత ప్రతిమలాడినా నేను ఆర్కేను వదిలే ప్రసక్తే లేదు. వద్దు సెల్వా, నేను ఆపుతాను. ఏం చేశాను నేను నిన్ను ఆపుతాను. ఆపరా, చూస్తాను. ఎలా ఆపుతావో నేను చూస్తాను.